ఓం నమో వెంకటేశాయ. మిత్రులందరికీ నమస్కారం. ఎంతటి మహాభాగ్యమో మహాపుణ్యమో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మన ప్రత్యక్ష దైవం. ఆ మహావిష్ణు అవతారం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే ఇక్కడ తిరుమలలో వెలిశాడు. తన భక్తుల ప్రతి కోరికను నెరవేర్చే ఎలవేల్పు మన శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణం. సాక్షాత్తు ఆ మహావిష్ణు అవతారం ఇలవేల్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం. అలనడకను వెళ్ళే భక్తులకి అలిపిరించి ప్రారంభమవుతుంది. అలిపిరి మార్గంలో అనేక మంది భక్తులు దేవుణ్ణి తలుచుకుంటూ ప్రార్థిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఈ మెట్లు ప్రతి మెట్టుకి ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని ప్రార్థించుకుంటూ ముందుకు సాగుతారు. ఈ ద్వారం అలిపిరి ద్వారం. ప్రారంభ మెట్టుకి ఫస్ట్ గోపురం ఈ ద్వారం, మహాద్వారం. ఎంతోమంది భక్తులు ఇక్కడ కర్పూరహారతి వెలిగించుకుంటూ ప్రతి మెట్టుకి నమస్కరించుకుంటూ మొక్కుకుంటూ వెళ్తారు. మెట్లు సుమారు 3,500 మెట్లు దాకా ఉన్నాయి. ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ బొట్టు చేసి అంటించి కర్పూరహారతి వెలిగించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు భక్తులు. భగవంతుడి స్మరణతో ప్రతి మెట్టు నమస్కరించుకుంటూ భక్తులు ముందుకు సాగడం రమణ మనోహర దృశ్యం. వెలుపు వెంకటేశ్వర స్వామి మహత్యం అంతా ఇంత కదండి. తిరుమలమయం అంతా ఆ నారాయణుని మంత్రాలతో నిత్యం మారుమోగుతూ ఉంటుంది. భక్తులు తమ కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుని నిత్యం వస్తూ ఉంటారు. ఎంతో ఆశలతో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఉండే ప్రతి అణువణువు కూడా ఆ గోవిందుడి నామస్మరణతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది, నిత్యం మారుమోగుతూ ఉంటుంది. తిరుమలకు నిత్యం 1,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ మహాపుణ్యక్షేత్రమైన శ్రీ తిరుమల ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అలిపిరి మార్గం నుంచి ప్రారంభించిన మెట్లు మార్గం సుమారు 3,500 మెట్లు దాకా ఉంటుంది. ప్రతి మెట్టుకు ఓం నమో వెంకటేశాయ శ్రీ గోవింద నామాలు మారుమోగుతూ ఉంటాయి. ఇక్కడ కనిపించే ప్రతి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ ఔషధ వనంలో అలిపిరి మార్గం ఉండడం వలన ఈ మెట్ల ద్వారా నడిస్తే ఎంతో ఆరోగ్యం కూడా కలుగుతుంది. మనకు కనిపిస్తున్నదే ఏటవాలు గోపురం. ఇక్కడి నుంచి మోకాళి పర్వతం ప్రారంభమవుతుంది. ఈ మోకాళి పర్వత కర్వత మార్గం నుంచి పైకి అతి కష్టం మీద భక్తులు ఎంతో భక్తితో శ్రద్ధతో ఎక్కుతూ ఆ భగవంతుణ్ణి మోకాళి పర్వతం మీద మొక్కుకుంటూ వెళుతున్న దృశ్యం ఎంతో మహాభాగ్యమని చెప్పుకోవాలి. వెంకటేశ్వర స్వామి సన్నిధి అంటే ఆనంద నిలయం. సాక్షాత్తు ఆ ఆనంద నిలయమే శ్రీ తిరుమలగిరి. ఎంతోమంది పరమభక్తులు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో ఉంటారు. ఆ స్వామి దర్శనంలో పరమభక్తుడైన హాతిరాం బామాజీ మరియు అన్నమయ్య శ్రీ అన్నమయ్య సంకీర్తనలు, మహాసంకీర్తనలు ఎప్పుడూ ప్రచురితంగానే ఉంటాయి. ఆ తిరుమలగిరి ఎప్పుడూ కళకళలాడుతూ జలగలతో ఎప్పుడు దేవదేవుడు భక్తులు ఆశీర్వదిస్తూ ఉంటారు. మన మనోహరమైన దృశ్యం నిత్యం తిరుమలమయం. భగవంతుడిని దర్శించుకోవడం ప్రధానమైన ఘట్టం. ఇక్కడ ప్రతి భక్తుడు కూడా ఆ గోవిందుడి నామస్మరణ మోగుతూనే ఉంటుంది. నిత్యం తిరుమల చాలా పవిత్రమైన స్థలం. ఈ తిరుమలలో ప్రతి అణువణువు ఆ భగవంతుడి నామస్మరణతో నిత్యం మారుమోగుతూ ఉంటుంది. ఆ కనిపిస్తున్నదే ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. ఓం నమో వెంకటేశాయ. ఇంతటి మహాభాగ్యం ఆ భగవంతుని దర్శించుకోవడం. ఇక్కడి నుంచే కనిపిస్తుంది కదా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో చాలా పూల మొక్కలు ఉన్నాయి. పూలని బంతి మొక్కలు అన్నీ చాలా వేశారు. ఇలా సుగంధవరితమైన మొక్కలు పువ్వులు ఉండడం వల్ల ఈ మాడవీధులు కనిపిస్తున్న మాడవీధులు కూడా ఎంతో సుగంధభరిత పరిమళంగా వెదజల్లుతూ ఉంటుంది. ఇప్పుడు చూసినా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఎన్నో రకరకాల మొక్కలు ఇక్కడ ఉంటాయి. అందువలన ఆ మొక్కలు సుగంధభరితాన్ని పరిగణిస్తాయి.